రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్. ఇద్దరులో ఎవరు తెలివి కలవాలనుకుంటున్నారు ఎక్కువ మీ ఇద్దరులో? అసలుకి ఒకటండి, నా తెలివితేటలకు నేను సర్టిఫికేట్ ఇచ్చుకోలేను. నేను తెలివైన నుండి కూడా కాదు, తెలివైన నుండి అయితే నాకు చదివే అభ్యర్థి, నేను చదువుకోలేదు పెద్దగా. లేకపోతే మీ ఇద్దరికన్నా జనం తెలివి కలవాలనుకుంటున్నారా? ఖచ్చితంగా జనాలు చాలా మంది ఉంటారు, అందరూ తెలివైన వాళ్ళే. లలిత్ కుమార్ అనేవాడికి అవకాశం వచ్చింది కాబట్టి ఇక్కడ కూర్చుంటున్నాడు, మాట్లాడుతున్నాడు, తనకు తెలిసిన నాలుగు మాటలేవో చెప్తున్నాడు. ఈ మాటలు మాట్లాడుతున్నాడు కాబట్టి వీడు సూపర్ తెలివైన వాడు అని చెప్పేసి అనుకోవటానికి లేదండి. మాటలు చెప్పేవాళ్ళు అందరూ తెలివైన వాళ్ళేం కాదు. నాకంత తెలివే ఉంటే నాకు చదివే అభ్యర్థి. అయితే మీ ఇద్దరు ఉపన్యాసాలు చూసే జనం తెలివి తక్కువ అనుకుంటారా? అలా జడ్జ్ చేయలేనండి, జనాల్ని నేను జడ్జ్ చేసేంత కెపాసిటీ నాకు లేదు. నా గురించి అడిగారు, నేను తెలివైన ఉన్న అహంకారం అయితే నాకు లేదు. నేను అలా అనుకోను కూడా అనుకోవట్లేదు. నా ధర్మం గురించి నాకు తెలుసు, ఎందుకంటే నా ధర్మానికి సంబంధించి నిత్యం అధ్యయనం చేస్తూ ఉంటాను కాబట్టి. దాన్ని తెలివని నేను అనుకోను. తెలివికి జ్ఞానానికి చాలా తేడా ఉంటుంది. తెలివికి జ్ఞానానికి ఉన్న తేడా అంటే ఏమని చెప్తారు మీ దృష్టిలో? ఒకటండి, మీకుంది తెలివా జ్ఞానం? అసలుకి నాకున్నది నా గ్రంథాలకు సంబంధించిన జ్ఞానము పరిజ్ఞానం మాత్రమే. ఓకే, తెలివి లేదండి. జ్ఞానం వల్ల ఏమొస్తుంది, పరిజ్ఞానం వల్ల ఏమొస్తుంది సార్? సి, జ్ఞానం అంటే ఒకటేనండి, ఏదన్నా ఒక విషయం దాన్ని తెలుసుకున్న తర్వాత నాకు పూర్తి స్పష్టత వచ్చింది అనుకుంటే దాన్ని అప్పుడు జ్ఞానం కింద చెప్పుకోవచ్చు. నాకు సనాతన ధర్మంలో ఆ స్పష్టత ఉంది. అందుకే సనాతన ధర్మానికి సంబంధించిన మీరు ఏ విషయాన్నైనా అడగండి, నేను నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే చెప్పే ప్రయత్నం చేస్తాను ఇన్ ద సెన్స్, నేను దాన్ని లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ కొన్ని ఆచారాలు ఉంటాయి సనాతన ధర్మంలో, కొంతమందికి అది మూఢత్వంలా కనిపించవచ్చు, కానీ అది మూఢత్వమా లేకపోతే దానికి మరేదైనా కారణం ఉందా, ఆ విషయాన్ని నేను ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పగలిగే ఒక వాక్కుని నాకు భగవంతుడి దయ వల్ల నాకు లభించింది. దాని వరకు నేను జ్ఞానం అనుకుంటాను. ఇక తెలివితేటలు అంటారా, తెలివితేటలు చాలా రకాలు ఉండొచ్చు. పక్కోండి ముంచేవి కూడా తెలివితేటలే అవుతాయి. అటువంటి తెలివితేటలు నాకు ఇవ్వండి, నా ధర్మానికి సంబంధించిన జ్ఞానం మాత్రం నాకు. అంటే మీకు కొన్ని ఆచారాలు ఉంటాయి, మీకు కొన్ని నమ్మకాలు ఉంటాయి, దాన్ని నేను వచ్చి దాన్ని మూఢనమ్మకంగా చూపించే ప్రయత్నం అయితే ఎక్కువగా జరుగుతుంది మీ దాంట్లోనే చూశాను నేను. దానికి ఏమని చెప్తారు? సి, ఒకటండి, నమ్మకానికి మూఢనమ్మకానికి ఉన్న హెయిర్ లైన్ డిఫరెన్స్ ఒకటి మనం చూసుకోవాలండి. ఈ రోజున మీరు వైట్ షర్ట్ వేసుకొచ్చారు, ఈ వైట్ షర్ట్ వేసుకున్న ప్రతి ప్రోగ్రాము బాగా సక్సెస్ అవుతుంది అని మీరు అనుకున్నారనుకోండి, అది మీ వరకు నమ్మకం. అది ఎప్పుడు మూఢనమ్మకం అవుతుంది? ఆ వైట్ షర్ట్ వేసుకుని మీరు చేసే ప్రోగ్రామ్ వల్ల మీకో లేకపోతే మీ ఎదురుగా కూర్చునే వాడికో ఏదైనా వేరే కష్టం కలుగుతుంది, నష్టం కలుగుతుందంటే అప్పుడు కూడా మీరు దాన్ని పాటిస్తుంటే అప్పుడు దాన్ని మూఢత్వం అనొచ్చు. అలా కాకుండా ఇది నా నమ్మకం అని మీరు వేసుకున్నారు, మీ వల్ల ఎవరికి నష్టం లేదనుకోండి, ఆ నమ్మకాన్ని మూఢత్వం అనాల్సిన అవసరం నాకేంటి చెప్పండి? మీరు నమ్ముతారా అవన్నీ? ఏదండి అదే ఇప్పుడు మీరు చెప్పింది మీరు నమ్ముతారా? నేను ఈ రోజు ఎల్లో షర్ట్ వేసుకుని వచ్చాను, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ అందరికి మంచి జరిగింది, నాకు మంచి జరిగింది. నేను నమ్మనండి. మీరు నమ్మరా? నేను నమ్మను. బేసిక్గా నాకేంటంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, అందులో నేను దేవతార్చనని బాగా నమ్ముతాను. నాకు దేవతార్చన చేసుకుంటే దేనికి తిరుగుండదు అనేది నా నమ్మకం, అంతే. అదే తప్ప ఈ రంగు వేసుకుంటే ఇదవుద్ది, రాయి పెట్టుకుంటే ఇదవుద్ది, లేకపోతే ఇంకేదో చేస్తే దీనిలో ఉండాలేదైనా, అంతే, దీనిలో ఉండాలి. నాకు దేవతార్చనని బాగా నమ్ముతా. నాకు ఏ అవసరం వచ్చినా ఏ కష్టం వచ్చినా నేను భగవంతుడికి చెప్తా. భగవంతుడు కోరికలు తీరుస్తాడా అంటే తీరుస్తాడని నేను అనుకోను. భగవంతుడు పని కట్టుకుని వచ్చేసి అదిగో పలానా లలిత్ కుమార్ గారు రోజు మన కోసం పూజలు చేస్తున్నాడు, వాడికి వెళ్ళి కోరిక తీర్చొద్దాం అని ఆయన అనుకుంటాడని నేను అనుకోను. హీ గివ్స్ వాట్ ఐ డిజర్వ్, నాట్ వాట్ ఐ రిజర్వ్, అంతే. నాకు ఏది యోగ్యమో అది ఇస్తారండి. నేను అడిగిందల్లా ఇచ్చేస్తే ప్రపంచంలో నేను అడగటానికి చాలా ఉన్నాయండి. అడగటం మొదలెడితే ఏముంది, కొన్నాళ్ళు అన్నం కావాలంటాను, కొన్నాళ్ళు ఇంకోటే చెప్తా, కొన్నాళ్ళు పోయిన తర్వాత అవి మితిమీరిపోయి ఇంకా చండాలలో కూడా అడుగుతాను. అడిగిందల్లా ఇస్తూ ఉంటే నేను దేనికి యోగ్యుడో దాన్ని ఇస్తాడు భగవంతుడు నాకు, అంతే. ఇప్పుడు ఆర్టికల్ 25 ప్రకారం ఏముంది సార్? మత స్వాతంత్రం అండి. 26 ప్రకారం మత కేంద్రాలని ఎవరికి కావాల్సిన ఎవరు మత కేంద్రాలను వాళ్ళు స్వేచ్ఛగా నిర్వహించుకోవచ్చు. 25 రెండు కరెక్ట్గా ఉన్నాయి కదా? 25 26. మీకు సనాతన ధర్మం గురించి చాలా గొప్పగా చెప్తారు, మీ మతం గురించి, మీ ధర్మం గురించి, మీ శ్రీరామ్ గురించి చాలా గర్వంగా చెప్పుకుంటారు. పక్కన వాళ్ళ మతాలని ధర్మాలని ఎందుకు కించపరుస్తారు? మరి ప్రాబ్లం ఇక్కడే వస్తుందండి. ఆర్టికల్ 25 అనగానే చాలామంది ప్రాక్టీస్ ప్రీచ్ ప్రొఫెసర్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. నాకు అంటే మతాన్ని ప్రకటించుకునే, ప్రచారం చేసుకునే, లేకపోతే పాటించుకునే అవకాశాన్ని కల్పించారు అని చెప్పేసి చెప్తారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఆర్టికల్ వెనకాల, అంటే ప్రతి స్వేచ్ఛ వెనకాల, రాజ్యాంగం ఇచ్చిన ప్రతి స్వేచ్ఛ వెనకాల కూడా రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అని ఉన్నాయి. అదే ఆర్టికల్ 25కి అనుబంధంగా రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ కూడా పెట్టారు. అందులో ఫ్రీడమ్ ఆఫ్ కన్సెన్స్, పబ్లిక్ ఆర్డర్, హెల్త్ అండ్ మొరాలిటీ. మరి ఈ విషయాన్ని ఈ మత ప్రచారకులందరూ చెప్పట్లేదు కదా, దానికి అనుగుణంగా చేస్తున్నారు. ఫ్రీడమ్ ఆఫ్ కన్సెన్స్, ఇప్పుడు నాకు నచ్చి ఏమండి నేను మీ మతం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను చెప్పండి అంటే ఓకే చెప్పండి, ఎవరిని వచ్చి అడిగితే ఆయన వచ్చి చెప్పమన్నాడు నేను చెప్పాను అనండి. మొరాలిటీ అంటే ఎటువంటి అనైతికత లేకుండా అన్ని నైతికపరమైన విషయాలతోటి చెప్పాలి.
కానీ వీళ్ళేం చెప్తా ఉంటారు, అమ్మా నువ్వు మా దేవుని నమ్ముకుంటే పరలోకానికి పోతావు, లేకపోతే నరకానికి పోతావు, నిన్ను అగ్నిహారం పురుగుసాహం లోకంలో వేస్తాడు, నీ కారణంగా నీ కుటుంబం మొత్తం కూడా శపించబడుతుంది అని చెప్పేసి చెప్తారు. అది ఎక్కడ మొరాలిటీ అండి? అండ్ హెల్త్, వీళ్ళు వచ్చేసి కొబ్బరి నూనె రాస్తే రోగం తగ్గిద్ది, కర్చీఫ్లు ఇస్తే రోగం తగ్గిద్ది అని చెప్పేసి మాయ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ కింద వస్తాయనుకుంటున్నాను. అలా రాకుండా ఇన్ని తప్పుడు పద్ధతుల్లో హిందువులను మత మార్పిడి చేస్తున్నప్పుడు అరే వాడు చీటింగ్ చేస్తున్నాడు, వాడు ఎందుకు చీటింగ్ చేస్తున్నాడు అంటే వాడి ప్రోడక్ట్ క్వాలిటీ లేని ప్రోడక్ట్, కాబట్టి ఆ క్వాలిటీ లేని ప్రోడక్ట్ అమ్ముకోవటం కోసం తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు అని అలాంటి చెప్పటం అది ఆర్టికల్ 25ని వ్యతిరేకించడం అవ్వదండి. ఆర్టికల్ 58AH ఏదైతే ఉందో దాని ప్రకారం డెవలపింగ్ సైంటిఫిక్ టెంపర్, అది కూడా నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కే. వాళ్ళు చేస్తున్న మోసాలకు వ్యతిరేకంగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తున్నా నేను. రాజ్యాంగాన్ని ఎక్కడ ఉల్లంఘించగలిగారా? చాలా మందిని చేసాము, చాలా మందిని చేసాము, చాలా మంది మతం మారటం ఆగిపోయారు, చాలా మంది గర్వాప్సీలు అవుతున్నారు, సుమారు 3000 మంది గర్వాప్సీలు అయ్యారు. ఆ కడుపు మంటతోటే కదా ఏం ఈక్వాలిటీ ఇచ్చారు వాళ్ళకి, 3000 మంది ఆపారు అన్నారు. ఆ కడుపు మంటతోటే ఇప్పటివరకు క్రైస్తవ సమాజం మా మీద ఇంత దాడులు చేస్తుంది. ఈక్వాలిటీ ఇన్ ద సెన్స్, ఇప్పుడు మీరు అన్నారు కొన్ని ప్రలోభాలు కావచ్చు, ఓకే మీకు మేము అది ఇస్తాం ఇది ఇస్తాం, మీరు ఇక్కడికి వస్తే బాగుపడవచ్చు, మీకు డబ్బు ఇస్తాం, మీరు అన్నది అదే కదా చెప్పండి. వీటి వల్ల ప్రలోభాలకు గురై కొంతమంది మారుతారు. మూడే కారణాలు అండి, క్రైస్తవులు చేస్తున్న ప్రచారాల్లో మూడే ఉంటాయి, ఆశ భయము ప్రలోభ మోసము. భయం అనేది తర్వాత ఉంటుంది, ఆశ భయం మోసము లేదు, మూడు రకాల పద్ధతుల్లో చేస్తున్నారు. ఒకటి ఆశ పెట్టడం అంటే ఎట్లా, మనిషి ఫస్ట్ దేనికి లొంగుతాడు? ఆశకి లొంగుతాడు, లేదు భయానికి ఎప్పుడు లొంగుడు తొందరగా. సిచ్యువేషన్ డిమాండ్స్ అంతే. ఇప్పుడు ఒక వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులవరో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, ఏమి దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఒకడు వచ్చేసి ఆయన నేను ప్రార్థన చేస్తాను తగ్గితే మా దేవుడిని నమ్ముతావా అంటాడు. వాడు వచ్చి కొండకు వెంట్రుకేస్తున్నాడు, వీడు ప్రార్థన చేస్తాను అంటాడు, 2 నిమిషాలు మోకాలు దండేస్తాడు, వీడు 2 నిమిషాలు మోకాలు దండేస్తాడు. కర్మగాలి తగ్గిందనుకోండి, నేను దేవుడు మహిమ అన్నాను, నేను మళ్ళీ చెప్తున్నా దేవుడు అంటే ఆర్ఎంపీ డాక్టర్ కాదు. కర్మగాలి తగ్గిందనుకోండి వాడు మతం మారాలి. అంటే మీరు రెచ్చగొట్టే ప్రయత్నం ఎక్కువ చేస్తుంటారు కదా, అదే మేము ఎడ్యుకేట్ చేసే ప్రయత్నాన్ని వాళ్ళు రెచ్చగొడతాం అంటారు. వాళ్ళు రెచ్చగొట్టి మత మార్పిడి చేసేదాన్ని వాళ్ళు మత స్వేచ్ఛ అంటున్నారు. ఇక్కడ బహుశా భారతదేశంలో హిందువులు మాత్రమే ఎదుర్కొనే సెలెక్టివ్ సింపతి కావచ్చు. అంటే ఇప్పుడు మీరు హిందూ జనశక్తి వ్యవస్థాపకులుగా ఉన్నారు సార్, ఎంతమంది లలిత్ వల్ల బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు? ఒక ఒక మంచి ఇప్పుడు ఒక చోటకి ఒక మనిషి వెళ్తే ఒక మంచి పని జరుగు, వాడు బాగుపడటమో వాడికి లబ్ధి పొందటమో ఇలాంటి ఏమైనా జరిగాయి అసలు ఇక్కడ? ఒకటి ఏంటంటే అంటే నేను చేసిన పనుల గురించి నేను చెప్పుకోవటం కరెక్ట్ కాదు, కానీ మీరు అడిగారు కాబట్టి కొన్ని చెప్తున్నాను. ఈరోజు లబ్ధి అంటే ఏంటి? ఆర్థికంగా ప్రయోజనం చేకూరటమే లబ్ధి అని ఒకవేళ అనుకుంటే కనుక లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. అలా కూడా కొంతమందికి కుటుంబ ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి నేను సహకరించిన సందర్భాలు ఉన్నాయి. అదే కరోనాలో చూసుకుంటే 1000 మంది అర్చక స్వాముల కుటుంబాలకి, పురోహిత బ్రహ్మల కుటుంబాలకి ఒక నెలకు సరిపడ నిత్యావసరాలు మేము ఇవ్వటం జరిగింది, అన్ని సామాన్లు కలిపి కిట్లాగా. ఇంకొంతమందికి అయితే ఫీజులు కట్టడం జరిగింది. ఇదే కాకుండా ఇంకొంతమందికి అర్చకులకి లేకపోతే వేరే వ్యవస్థల్లో ఉండే వాళ్ళకి వ్యక్తిగతంగా సమస్యలు వస్తాయి, వాళ్ళ అధికారులతో మాట్లాడటం కావచ్చు, లేకపోతే వాళ్ళకి స్థానికంగా కొన్ని సెట్ చేయడం కావచ్చు, అన్నీ చేయటం జరిగింది. ఇదే కాకుండా ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం మేము. ఇక గర్వాప్సీ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా అక్కడ ఉండి అనేక రకాల దోపిడీలకు గురవుతున్నారు ఆ మత పెద్దల చేతులు. అలాంటి వాళ్ళందరినీ తిరిగి సనాతన ధర్మంలోకి తీసుకొచ్చి సనాతన ధర్మంలో నిజంగా ఎలా బ్రతికితే మీరు ప్రశాంతంగా ఉంటారనేవి చెప్పి వాళ్ళని ఆ దోపిడీ నుంచి కాపాడటం కూడా జరిగింది.